బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేగుంట మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతల భూపాల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా అన్ని విషయాలను క్రోడీకరించి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందడం జరిగిందని ఆయన రాజ్యాంగంతో చాలా మంది తలరాతలు మారాయన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కన్నం గణేష్, మకరాజపేట మాజీ సర్పంచ్ రఘువీరారావు, మండల ఉపాధ్యక్షుడు సాయిబాబా, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, జిల్లా బీజవర్గం ఉపాధ్యక్షుడు సాయి ప్రసాద్, జిల్లా నాయకులు భోగరాజు, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి నర్సింహులు, సీనియర్ నాయకులు చారి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్ధంతి 66 వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈయన రాసిన 1852 జన్మదిన రాజ్యాంగం రాశాడు, అది అమల్లోకి వచ్చింది. మన ధర్మానికి మరణ శాసనంగా రాసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో రాత్రులు కష్టపడి సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో అద్భుతమైన రాజ్యాంగం రాశాడు. వర్ధంతి సందర్భంగా మేము చేగుంటలో బీజేపీ పార్టీ తరఫున అంబేద్కర్ గారి వర్ధంతి ఉత్సవాలను మా పార్టీ శ్రేణులు అందరం కలిపి ఘనంగా వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మేము బీజేపీ శ్రేణులము ఇప్పుడే చేగుంటలో ఉండబడేటువంటి విగ్రహానికి నివాళులు అర్పించాము. ఆయన రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత, ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఆయన ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటి చదివి క్రోడీకరించి ఏ రాజ్యాంగం అయితే ఏవేవైతే మనకు అనుకూలంగా ఉంటాయో సమకాలీన పరిస్థితులను భారత నైసర్గికంగా తర్వాత సామాజిక పరంగా ఏవైతే సూటబుల్ అయితే ఏవైతే మంచిగా ఉంటాయో అవన్నిటి క్రోడీకరించుకొని భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది.